క్రీస్తునాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ందరినీ కూడా అనుదిన దివ్యవాకుకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి సువిశేష పఠనాన్ని మనము ధ్యానించినట్లయితే ఇక్కడ యూదులకు మరియు క్రీస్తు ప్రభువుకు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, ఎవరైతే నన్ను అనుసరిస్తూ ఉంటారో వారు నా శిష్యులు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఎవరైతే సత్యమును విని అనుగ్రహిస్తూ ఆ సత్యానుసారంగా జీవిస్తూ ఉంటారో వారు స్వతంత్రులుగా ఉందురని ప్రభు పలుకుతున్నటువంటి సమయంలో ఈ యూదులు మాత్రము ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడుచున్నారు. మేము ఎవరికి బానిసలుగా మేము జీవించలేదు, మాకు ఒకే ఒక్క తండ్రి ఉన్నారు, ఆయన మాత్రమే అబ్రహాము అని చెప్పి వారు పలుకుచుండగా ప్రభు ఈ విధంగా వారికి మళ్ళీ సమాధానం ఇచ్చున్నారు. మీరందరూ కూడా అబ్రహాముకు సంబంధించిన వారని, అబ్రహాము మా తండ్రిని పలుకుచున్నారు, కానీ మీ తండ్రి చేసేటువంటి పనులు మీరు ఏమాత్రము చేయటం లేదు, కనుక పాపము చేయువాడు పాపమునకు దాసోహుడవుతూ ఉంటాడు, కానీ సత్యానుసారంగా జీవించి సత్యాన్ని అనుసరించువాడు వాడు స్వతంత్రుడుగా జీవించగలుగుతాడని ప్రభువు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నిజముగా అబ్రహాముకు సంబంధించినటువంటి వారైతే, అబ్రహాము మీ తండ్రి అయినట్లయితే అబ్రహాముకు సంబంధించినటువంటి పనులు అంటే ఆయన ఆలోచన విధాన ప్రకారము, ఆయన చేసినటువంటి పనులు ప్రకారము మీరు కూడా అటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు, కానీ మీరు మాత్రము మీ ఆలోచనలు మీ స్వభావాలు చాలా వ్యత్యాసంగా ఉన్నవి, మీరు నన్ను చంపుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు, ఎందుకంటే నేను చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట, చేసేటువంటి ప్రతి ఒక్క పని, జీవించేటువంటి జీవిత విధానము ఇవన్నీ కూడా మీ హృదయంలో చోటు లేవు, వీటన్నిటిని అనుసరించటానికి అని ప్రభు వారితో పలికి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా మంచి కోసము, నీతి కోసము, న్యాయం కోసము, సత్యంతో జీవించే స్వతంత్రుడుగా ఉండగలుగుతారన్నటువంటి ఉద్దేశంతో ప్రభువు యూదులతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వారు మాత్రము ఏ ఇంచైనా కూడా నెగ్గకుండా క్రీస్తుకు వారు వ్యతిరేకంగా సమాధానాలు చెబుతూ ముందుకు వెళుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చిట్ట చివరికి ప్రభు వారికి తెలియపరిచినటువంటి మరి గొప్ప విషయం ఏమిటయ్యా అంటే, ఎవరైతే నన్ను విశ్వసిస్తూ ఉంటారో వారు నా శిష్యులుగా ఉంటారు, వారు స్వతంత్రులుగా సత్యాన్ని మాత్రమే గ్రహించగలుగుతూ ఉంటారు అని తెలియపరుస్తూ, ఇదిగో నేను నాకై నా పనులను నా స్వయం శక్తితో నేను చెయ్యటం లేదు, ఏదైతే నా తండ్రి నాకు విన్నవించి ఉన్నాడో, నాకు ఆ పనిని సమర్పించి ఉన్నాడో, ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను, కనుక నా చిత్తము కాదు, ఇది నా తండ్రి చిత్తానుసారంగా నేను చేయుచున్నానని వారికి బదులు చెప్పి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి విశ్వసించి దైవానుగ్రహము ద్వారా తండ్రి చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తి తన యొక్క జీవితంలో రక్షణ పొందుతూ ఉంటాడు, రక్షించబడుతూ ఉంటారు, మంచి జ్ఞానముతోనూ వినయముతోనూ విశ్వాసముతోనూ భక్తితోనూ ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అపాయాలు వాటిల్నా కూడా వాటన్నిటినీ కూడా జయించి ముందుకు వెళ్ళేటువంటి భాగ్యాన్ని తండ్రి కుమారునికి ఇచ్చినట్టు విధంగా కుమారుడు క్రీస్తు ప్రభు ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా సత్యాన్ని అనుగ్రహిస్తూ మన స్వతంత్రంలో చేస్తూ మనందరిని కూడా తన ఏకైక మరి పుత్రిపుత్రులుగా చేసుకుంటూ మనందరినీ కూడా ఆయన శిష్యులకు బృందములో మనందరిని ఇక్కడ మిమేకమై జీవించే భాగ్యాన్ని ప్రభు దయచేయగలడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాని యూదుల్లాగా
ఇదిగో మేము అబ్రహాముకు సంబంధించినటువంటి వారము, అబ్రహాము మా తండ్రిని ఆయన పేరు మాత్రమే వాడుకుంటూ వారి జీవిత విధానములో ఏసీ అడుగు మాట్లాడేటువంటి మాట, జీవించేటువంటి జీవిత విధానము వ్యత్యాసముగా వ్యతిరేకంగా ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. కనుక అటువంటి జీవితాన్ని మనం జీవించకుండా నీతితోనూ నిజాయితీతోనూ క్రీస్తుని అనుసరిస్తూ తండ్రి యొక్క మరి చిత్తానుసారంగా జీవించే బిడ్డలుగా ప్రభు మనందరికి కూడా దయచేయాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున